నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను కార్తిక్. సిక్స్ ప్యాక్ బాడీ, లుక్ తిప్పుకోలేని హ్యాండ్సమ్ శరీరాకృతి, ఎక్కడ చూద్దామన్నా కొంచెం కొవ్వు కూడా కనిపించదు. పొద్దున లేవడంతోనే ఎక్సర్సైజ్లు, యోగాలతో బాడీ మెయింటెనెన్స్, స్లిమ్ అండ్ ఫిట్ లుక్ కోసం బాడీ వర్కౌట్స్, గంటల వర్కౌట్ చేస్తూ బాడీని ఫిట్గా ఉంచుతారు. కానీ సడన్గా హార్ట్అటాక్ బారిన పడుతున్నారు. ఎక్సర్సైజ్లు ఎక్కువగా చేయడం వల్ల హార్ట్అటాక్ వస్తుందా? ఫిట్గా ఉంటే హెల్తీగా ఉన్నమాట, తప్పేనా? ఓవర్గా ఎక్సర్సైజ్లు చేయడం డేంజరా? జిమ్ చేస్తే చనిపోతారా? వ్యాయామం కూడా వ్యసనం లాంటిదేనా? ఇది వాళ్ళ స్పెషల్. డోస్ పెరిగితే డేంజరే. ఈ మధ్య ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఎక్కువగా వర్కౌట్ చేస్తూ మరణించారని వింటూ ఉన్నాం. మొన్నటికి మొన్న పునీత్ రాజ్ కుమార్ దగ్గర నుంచి మొదలు పెడితే బాలీవుడ్ యాక్టర్స్ వరకు చాలామంది ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం కారణంగా మరణిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బాడీ ట్రైనర్ జో లెండాన్ 30 ఏళ్ళకే చనిపోయారు. చైనాలో ఓ లేడీ వెయిట్ తగ్గడానికి జిమ్ చేస్తూ కుప్పకూలిపోయింది. దీంతో అతిగా వ్యాయామం చేయడం వల్ల ఇన్ని అనర్థాలు ఉంటాయా అన్న చర్చ మళ్ళీ తెర మీదకొచ్చింది. అతిగా ఎక్సర్సైజ్ చేయడం డేంజర్. జిమ్ చేస్తూ 30 ఏళ్లకే బాడీ ట్రైనర్ మృతి. చైనాలో వెయిట్ తగ్గడానికి జిమ్ చేస్తూ కుప్పకూలిన మహిళ. ఎక్సర్సైజ్ కూడా వ్యసనం లాంటిదే. జిమ్ లో రోజు వర్కౌట్ చేస్తున్నాం కదా, మనకెందుకు గుండె జబ్బులు వస్తాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ గుండె జబ్బులు అసలే రావని అనుకోవడానికి కూడా లేదు. మొన్న కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. ఆయన వయస్సు కేవలం 46 ఏళ్లే. నిన్నటికి నిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బాడీ ట్రైనర్ 30 ఏళ్లకే చనిపోయారు. చైనాలో ఒక మహిళ వెయిట్ తగ్గడానికి జిమ్ చేస్తూ కుప్పకూలింది. ఓ ప్రముఖ బాడీ బిల్డర్ యూట్యూబ్ లో జోస్థెటిక్స్ గాను గుర్తింపు పొందాడు. కండలు తిరిగిన దేహం అతడి సొంతం. ఫిట్నెస్ కు మారుపేరుగా లిన్నర్ ను చెప్పుకుంటారు. అలాంటి బాడీ బిల్డర్ హఠాత్తుగా చనిపోయాడు. అది కేవలం 30 ఏళ్లకే మరణించాడు. లిన్నర్ మరణ వార్త యావత్ బాడీ బిల్డింగ్ ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. లిన్నర్ ఇక లేడనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లిన్నర్ చావుకి కారణం ఏంటో తెలిసి అంతకు మించి అంతా షాక్ అవుతున్నారు. హటన్ మరణానికి కారణం రిప్లింగ్ మజిల్ డిసీజ్. ఇదో అరుదైన కండరాల వ్యాధి. దీని కారణంగా లిన్నర్ చనిపోయాడు. దీనివల్ల కండరాలు అతి సున్నితంగా మారిపోయి ఏమాత్రం కదలిక కనిపించినా తీవ్రమైన నొప్పి సంభవిస్తుంది. కండరాలు పెంచడం కోసం కొన్ని వారాల క్రితం లిన్నర్ అధికంగా జిమ్ లో శిక్షణ తీసుకున్నాడు. అధిక కసరత్తుల వల్ల గుండెపోటు రావడంతో చనిపోయాడు. ఫిట్నెస్ వీడియోలతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు. ఒక ఇన్స్టాలోనే అతడికి ఏకంగా 85 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
జో లింగర్ తన ఫిట్నెస్ వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు. అతడి కండలు తిరిగిన దేహానికి, ఫిట్నెస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో ఫిట్ గా ఉండే వ్యక్తి సడన్ గా అది 30 ఏళ్ల వయసుకే ఇలా చనిపోయాడంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు. చైనాకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కుయుహువా అనే మహిళ సోషల్ మీడియాలో ఫేమస్. ఆమె 156 కిలోల బరువు ఉండేది. 100 కిలోలు తగ్గించుకునేందుకే తీవ్రంగా వ్యాయామాలు చేస్తూ చనిపోయింది. అయితే చనిపోవడానికి ముందు జిమ్ చేస్తూ మొదటి 2 నెలల్లోనే ఏకంగా 27 కిలోలు తగ్గింది. అయితే ఓవైపు తీవ్రంగా వ్యాయామాలు చేస్తూ డైటింగ్ పేరిట సరిగ్గా ఆహారం తీసుకోలేదు. దాంతో హార్ట్ అటాక్ బారిన పడింది. అతిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? అయితే మీరు డేంజర్లో ఉండండి. సరైన గైడెన్స్ లేకుండా మితిమీరిన ఫిజికల్ యాక్టివిటీలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్సర్సైజ్ కూడా వ్యసనం లాంటిదేనట. ఈ మధ్యకాలంలో జిమ్లో వర్కౌట్ చేస్తూ హార్ట్అటాక్తో కుప్పకూలిన సంఘటనలు చాలానే ఉన్నాయి. మరి వారానికి 8 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి? రోజుకి 8 నిమిషాల పాటు చేయాలి? ప్రాణాయామం లాంటి శ్వాస వ్యాయామాలు గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తాయి? మరి దీనిపై వైద్యులు ఏం చెప్తున్నారు? అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్ కు వెళ్తూ వ్యాయామాలు చేస్తూ కసరత్తులు చేస్తుంటారు. అయితే సరైన ఆహార నియమాలు పాటించుకుంటే ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. వ్యాయామాన్ని నిత్య జీవితంలో ఓ భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అయితే అధిక వ్యాయామం శరీరానికి మంచిది కాదని, దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఉపయోగకరంగా ఉండాలి, అంతే తప్ప దానివల్ల మనం నష్టపోకూడదు. ఎక్సర్సైజ్ కూడా అంతే. ఎక్సర్సైజ్ ఓవర్గా చేయడం వల్ల మనలో శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. మనం తినే ఆహారానికి, చేసే పనిని బట్టి కసరత్తులు చేయాలి. ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలని జిమ్ ఎక్సర్సైజ్ చేస్తారు. అయితే ఎక్సర్సైజ్ కూడా వ్యసనం లాంటిదే. కొందరు అదే పనిగా వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. అతి మితిమీరితే అధోగతే. ఇది అందరికీ తెలిసిన జీవిత సత్యం. ఆరోగ్యం కోసం ఎన్ని డైట్లు పాటించినా, ఎన్ని వర్కౌట్స్ చేసినా దానికంటూ కొన్ని హద్దులు ఉంటాయి. తొందరగా తగ్గిపోవాలని కొందరు ఆహారం తినడం మానేస్తారు. కొందరు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. మరికొందరు టిఫిన్స్, ఫ్రూట్స్ తో సరిపెట్టు. అధిక వ్యాయామం చేయడం వల్ల శరీరానికి హాని జరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని అంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన సంఘటనలు చాలానే ఉన్నాయి. మోతాదుకు మించి ఏది చేసినా అది అనర్థమే. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, వాకింగ్, జిమ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. అయితే రోజులో ఎంతసేపు వ్యాయామం చేస్తే మంచిదనే విషయం చాలా మందికి తెలియదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఒక్కొక్కసారి అనారోగ్యం బారిన పడి చనిపోతూ ఉండడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే కేవలం వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం లేదని వైద్యులు నిర్ధారించారు. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వ్యాయామం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థాయికి మించి శరీరాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు.
వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రోజులో కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చాలు. ఇది కూడా వారంలో ఒక 5 రోజుల పాటు చేయాలి. ప్రాణాయామం, ఆసనాలు వంటి కూర్చొని చేసే శ్వాసకు వ్యాయామాలు గుండె ఆరోగ్యంపై చాలా తక్కువ ప్రభావం చూపిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంచుకుని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి ఉత్తమం. అధిక వ్యాయామాలు, ఒకేసారి ఎక్కువగా బరువులు ఎత్తడం వంటివి అంతగా గుండెకు మంచివి కావు. కొత్తగా వ్యాయామాన్ని ప్రారంభించాలి అనుకునేవారు మాత్రం చిన్న చిన్న ఎక్సర్సైజులతో మొదలు పెట్టడం మంచిది. అలాగే శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల గుండె పొట్టు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్సర్సైజ్తో ఎన్నో లాభాలున్నాయి, కానీ అది చేసే టైంను బట్టి ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. మార్నింగ్, ఈవినింగ్ చేసే ఎక్సర్సైజ్తో వేరువేరు లాభాలున్నాయి. మరి జిమ్లో ఎంతసేపు వర్కౌట్ చేయాలి, ఎలా చేయాలి అనే విషయంలో అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం. మరి వ్యాయామం ఎంతసేపు చేయాలి, ఏ వయసు వారికి ఎంత వ్యాయామం అవసరం, జస్ట్ వాచ్. ఉదయం వ్యాయామం చేయడం వల్ల లాభాలు, నష్టాలు ఉంటాయి. కొవ్వు కరుగుతుంది, కండరాల నిర్మాణం జరుగుతుంది. దేహదారుఢ్యం కావాలనుకునేవారు ఉదయం వ్యాయామం చేయాలి. హై బీపీ, డిప్రెషన్ తగ్గాలనుకునే వారు కూడా ఉదయం వ్యాయామం చేస్తే మంచిది. దేహదారుఢ్యం, కండరాల నిర్మాణం జరగాలనుకునే వారు మధ్యాహ్నం లేటుగా వ్యాయామం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. దీంతో ఎక్కువసేపు వ్యాయామం చేయవచ్చు. ఏకాగ్రత, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అస్తవ్యస్తమైన జీవన శైలి ఉన్న వారికి మేలు జరుగుతుంది. ఇక సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల హై బీపీ తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ సాయంత్రం వ్యాయామం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణుల మాట. మనం ఒక్కో లైఫ్ స్టైల్కు అలవాటు పడిపోయి ఉంటాం. ఉదయం వంట పని హడావిడిలో ఉండి టిఫిన్ తినడం మానేస్తాం, లేదా ఆలస్యంగా ఏ 10 బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లేదంటే పూర్తిగా మానేసి ఒకేసారి లంచ్ తినేస్తాం. ఇంకొందరైతే రాత్రులు ఆలస్యంగా భోంచేయడం లేదా ఆలస్యంగా పడుకుని తెల్లవారుజామునే నిద్రలేవడం చేస్తుంటారు. ఉద్యోగునిలో పని ఒత్తిడిలో చేతి కందినదేదో తినేసి పనుల్లో పడిపోతారు. రిలాక్సేషన్కు టైం ఇవ్వకుండా గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుండిపోతారు. ఇలాంటి లైఫ్ స్టైల్ ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆరోగ్యం పాడవడం ఖాయం. వాకింగ్, యోగా, ఏరోబిక్స్, జూంబా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫిట్నెస్ ప్రాక్టీస్ల లిస్ట్ చాంతాడంత. వీటిలో ఏది బెటర్, దేన్ని ఎంచుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి, ఎంతసేపు చేయాలి అనే విషయాల్లో అయోమయం ఎదురవుతోంది. శరీరాన్ని ఫిట్గా ఉంచడం కోసం ఏ వ్యాయామం అయితే ఏంటి అనుకుంటే పొరపాటే. వయసు, శరీరం, తీరు, రుగ్మతలు, ధ్యేయం వీటన్నిటి ఆధారంగా తగిన వ్యాయామం ఎంచుకోవాలి. రోజుకు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చాలా ఎక్కువ స్టామినా ఉంది కదా అని చేసుకుంటూ పోతే అది ఆరోగ్యానికి చేటు చేసే అవకాశం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మరుసటి రోజుకి కావలసిన శక్తి సమకూరాలంటే తగినంత విశ్రాంతి శరీరానికి అందించాలి. అలా కాకుండా వేళ పాలలేని నిద్ర వేళలు పాటిస్తే బయోలాజికల్ క్లాక్ దెబ్బతిని శరీర జీవక్రియలు గతి తప్పుతాయి. తొందరగా పడక చేరి నిద్రకు ప్రతిరోజు ఒకే సమయాన్ని కేటాయిస్తేనే హెల్త్ బ్యాలెన్స్ అవుతుంది. నిద్ర సమయానికి 2 గంటల ముందే భోజనం ముగించేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఏ కారణం వల్లైనా రాత్రి నిద్ర సరిపోకపోతే కొన్నిసార్లు మరుసటి రోజు మధ్యాహ్నం కునుకుతో భర్తీ చేస్తేనే ఆరోగ్యం కాపాడుకున్న ఆహారం ద్వారా శరీరానికి అందే శక్తిని ఎప్పటికప్పుడు ఖర్చు చేయాలి, లేదంటే అది కొవ్వుగా శరీరంలో నిలవ ఉండిపోతుంది. దాంతో శరీరం బరువు పెరుగుతుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే తినే ఆహారం గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఏ ఆహారంలో ఎన్ని క్యాలరీలున్నాయి అనేది ఆలోచించాలి. ఆకలి వేయింది ఆహారం జోలికి వెళ్తే విపరీత పరిణామాలకు డోర్ తీసిన వాళ్ళమవుతాం. తీసుకుంటున్న క్యాలరీలు, ఖర్చు అయ్యే క్యాలరీలు సమానంగా ఉండేలా చూసుకున్నప్పుడే హెల్త్ పై కాన్షియస్ ఉందని అర్థమవుతోంది. తిండి కొద్దీ ఎనర్జీ, బాగా తింటే బలంగా ఉంటాము అనేది నిజం, కానీ తిన్న ఫుడ్ను కరగదీస్తేనే ఆరోగ్యంగా ఉంటామన్నది కూడా అంతే నిజం. ఇష్టమైన ఫుడ్ కూడా ఒక్కొక్కసారి జీర్ణ వ్యవస్థకి అడ్డం పడుతుంది, ఒక్కోసారి మేలు కంటే కీడు చేస్తుంది. హెల్దీగా ఉండాలంటే న్యూట్రిషన్ ఫుడ్తో పాటు బాడీ ఏజ్కి తగ్గ ఎక్సర్సైజ్, ఫుడ్ను అరిగించుకునే కెపాసిటీ, వర్కౌట్ని సపోర్ట్ చేసే కెపాసిటీ ఉంటేనే హెల్త్ మేనేజ్ అవుతుంది. బాడీ ఫిట్గా ఉండడానికి జిమ్కి ఎక్కువగా వర్కౌట్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. సో డోసు పెరిగితే డేంజరే. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.